పర్యాటకులు సందర్శించేలా బుద్ధవనం అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక క్రీడల యువజన సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు అన్నారు. శుక్రవారం ఆయన నాగార్జున సాగర్ లో బుద్ధవనం అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పర్యవేక్షించారు. 274 ఎకరాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూతవేటు దూరంలో సకల హంగులతో బుద్ధవనం రూపుదిద్దుకుంటుందని, బుద్ధవనంలో బుద్ధుని పుట్టుక నుంచి నిర్మాణం వరకు బుద్ధుని జీవిత చరిత్ర తెలిపేలా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పర్యాటక శాఖ అధికారులు బుద్ధుని పాదకలు, జీవిత ఘట్టాలు, దయ్యలామ, నాటిక బుద్ధ వృక్షం, శ్రీలంక ప్రభుత్వం అందించిన దమ్మఘంట, మహాస్తూపం తదితర విశేషాలు వారికి బుద్ధవనం నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. ముందుగా వారు పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి సాగర్ డ్యాం సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, పర్యాటక శాఖ జీఎం నాదన్, డ్యాం ఎస్ఈ మధుసూదన్, పర్యాటక శాఖ ఎస్ఈ క్రాంతిబాబు, బుద్ధవనం ఓఎస్డీ సుదాన్ రెడ్డి, పర్యాటక అధికారి శివాజీ, పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎండీ మహబూల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.